గణపతి తయారు చేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుందండి? రెండే ఐదు. ఇది ఎన్ని ఫీట్ల గణపతి అండి? ఇది 10 ఫీట్ల గణపతి అండి. దీనికి ప్లాస్టర్ పిఓపి ఉంటుంది, అది రాజస్థాన్ నుంచి వస్తుంది. కొబ్బరి పీచు వాడతాము, అది ఇక్కడ కరీంనగర్ నుంచి వస్తుంది. తర్వాత వెదర్ బొంగులు ఇక్కడ లోకల్లో దొరుకుతుంది. ఇది తయారు చేయడానికి 2 డేస్ అవుతుందండి. మొత్తం పెయింటింగ్తో సహా కంప్లీట్ అవుతుంది. 10 ఫీట్లో కానీ ఇది మేము ఇక్కడ 1 ఫీట్ నుంచి 20 ఫీట్ల దాకా తయారు చేస్తామండి. ఈ సంవత్సరం వల్ల మాకు పని ఉంటుంది. ఇక్కడ వేరే ఊరి నుంచి సుతం వస్తుంటారు పని చేయడానికి. ఇక వాళ్ళకి సుతము జీతాలు అవి ఇస్తారు. ఇదే వృత్తిని ఎందుకు ఎంచుకున్నారో చెప్పారు? మా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగలేక ఈ వృత్తిని ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ మాకు సంవత్సరం వల్ల పని ఉంటుందండి. ఒక అమ్మ వాళ్ళు అయిపోయిన తర్వాత 2 మంత్స్ రెస్ట్ ఉంటుంది. తర్వాత మళ్ళీ డైలీ పని ఉంటుందండి. ఇక్కడ సంవత్సరం వల్ల మాకు ఇక్కడ పని ఉండడం వల్ల గణపతి ఏ రేట్లో తయారు చేస్తున్నారు కొంచెం వివరిస్తారా? ఎన్ని ఫీట్ల గణపతి కూడా తయారు చేస్తున్నారు చెప్పండి. 1 ఫీట్ గణపతికి 50 రూపాయలు ఉంటారండి. 5 ఫీట్ల గణపతికి 5000 రూపాయలు ఉంటుంది. 10 ఫీట్ల గణపతికి 15,000 దాకా ఉంటుంది కాస్ట్. 20 ఫీట్ల గణపతికి 50,000 60,000 కాస్ట్ ఉంటుంది. ఈ మట్టి గణపతులు ఎందుకు తయారు చేయడం లేదు? ఈ పిఓపి గణపతులు ఎందుకు తయారు చేస్తున్నారు? మట్టి గణపతులు అంటే 2 నెలల ముందు నుంచి తయారు చేయాలి. అది పిఓపి అంత మంచిగా రావు. ఈ పిఓపి ఎందుకు అంటే పబ్లిక్ ఎక్కువ క్రేజ్ దీనికే ప్రిఫరెన్స్ ఇస్తుంది కాబట్టి పిఓపి వినాయకుడిని తయారు చేస్తున్నాం. తయారు చేయడం లేదు. ఈ ఇటువంటి గణపతుల వల్ల వాతావరణం కాలుష్యం అవుతుంది కదా, మరి దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? మట్టి గణపతులు అంటే 5 ఫీట్లలోకే చేయొచ్చండి. 20 ఫీట్లు 10 ఫీట్లు ప్రజలు కోరుకుంటుంది కాబట్టి అవి మట్టి గణపతులు చేయరు అది అంత పెద్దవి. అందుకే పిఓపితో తయారు చేస్తున్నాం. ప్రజల ఇష్టప్రకారమే ఇవే చేస్తున్నాం. అంతేనండి, ప్రజలు ఎక్కువ క్రేజ్ పిఓపికే ఇస్తున్నారు కాబట్టి ఇంత పెద్ద విగ్రహాలు చేస్తున్నాం. ఫ్యూచర్లో మీరు ఏమన్నా మట్టి గణపతులు చేసే ఆలోచనలు ఎక్కడ ఉన్నారు? ఉన్నాయి కానీ అంత ఇంత పెద్ద చేయలేము కదా, చేయలేము. పిఓపికే ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఇది ఎన్ని రోజుల్లో తయారవుతుంది? ఇది 4 రోజుల్లో తయారు. గణపతి తయారు కావడానికి ఎంతమంది అవసరం ఉంటుంది? గణపతి తయారు కావడానికి 10 మంది అవసరం ఉంటారు. ఈ బొమ్మని కొయ్యడానికి 6 గురు ఉంటారు. ఈ పెయింటింగ్ ఇవన్నీ కావడానికి 4 గురు వేరే ఉంటారు. మొత్తం 10 మందితో 1-2 రోజులలో కంప్లీట్ అవుతుంది. అది దైవం ఉంటుంది అచ్చు, అచ్చుతో తయారు చేస్తారు. అదే అచ్చు లేకుంటే తయారు చేయడానికి లేట్ అవుతుంది. 15 డేస్ 20 డేస్ అవుతుంది. ఇప్పుడు మీరు గణపతులు స్పెషల్ గణపతులు తయారు చేస్తుంటారు కదా, బాహుబలి గణపతి మరి అలాంటి గణపతి మీరు ఈసారి తయారు చేశారు? అలాంటి పోయిన సంవత్సరం చేసినాం కానీ ఈ సంవత్సరం చేయలేదు. అంటే ఎవరు దాన్ని అడగలేరా? మీరు చేయలేరు? అడిగారు కానీ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చేట్లా చేయలేము.